జగన్ రావాలనుకుంటున్నాను. జగన్ గారు వస్తే అభివృద్ధి జరుగుతుంది మేడం. అభివృద్ధి ఏం జరగలేదు మేడం. అంతా వాళ్ళకి వాళ్ళు వచ్చిన అమౌంట్ని వాళ్ళు దాచుకోవడం సరిపోతుంది. ఐదేళ్ళ పాలన అయితే నాకైతే నాకు తెలిసి చెత్తగా అనిపిస్తుంది మేడం. మంచిగా అయితే ఏం లేదు. జగన్ గారు వస్తే అభివృద్ధి చెందిద్ది. పేదలకి నాకు తెలిసి పేదలకు ఎవరికి సరిగ్గా అందలేదు మేడం. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అయితే అన్ని ప్రతిదీ అందేది. జగన్ గారు వస్తే 100% చేస్తారు మేడం. కంపల్సరీగా చేస్తారు. ఇప్పుడు 2000 జగన్ గారు చెప్పమట్టి 2002 సంవత్సరాల కింద చెప్పారు. అంటే ఇప్పుడు వీళ్ళు చేసినప్పుడు 2 నెలలు ఉందనుగా చేశారు. అంటే అది జగన్ గారు పెట్టిన హామీలని నెరవేరుతున్నాడు అంతే. జగన్మోహన్ రెడ్డి గారు రావాలని 100% కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి అంతకుముందు 9 సంవత్సరాలు, ఇప్పుడు 5 సంవత్సరాల పరిపాలన చూసాం. అతని పరిపాలనలో అంత మోసం తగ్గ కుట్ర, కులాల మధ్య చిచ్చు పెట్టడం, ప్రజలను మోసం చేయటం, ఆయన వచ్చినా దుర్భిక్షం. కాబట్టి సెంటిమెంటల్గా ఆలోచించినా రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూసాం చాలా బాగుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతకంటే బాగా పరిపాలన చేస్తారన్న నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు కావాలని మేము కోరుకుంటున్నాం. అభివృద్ధి జరిగింది ఏమీ లేదు. అటు సెంట్రల్ గవర్నమెంట్ని వచ్చిన ఫండ్స్కి జమా ఖర్చులు చెప్పే పరిస్థితులు ఆయన లేడు. అందులోనూ మోసమే, రాష్ట్ర బడ్జెట్లోను మోసమే. అతను ఎవరికి ఉపయోగపడ్డాడు అన్నది కూడా మేము చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. ఎప్పుడో 2 సంవత్సరాల నాడే జగన్ ఆయన మేనిఫెస్టోలో చెప్పాడు. మరి చెప్పి అటువంటప్పుడు ఆ 2 సంవత్సరాల నాడే 2000 రూపాయలు ఇచ్చున్నట్టయితే ఏదో కొంత పర్వాలేదురా అనుకుంటాం. అటువంటిది ఆయన అనౌన్స్ చేసిన తర్వాత ఏం చేయడంలో అర్థం ఏంటి? కాబట్టి ఎలక్షన్ దగ్గర పడుతుంది. కాబట్టి ఈ లేనిపోయిన మా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలని ఆయన నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నాడు. మా తోళ్ళిద్దరిని చూసి అయిపోయింది. జగన్ రెడ్డి మోహన్ రెడ్డి రావాలనుకున్నాను. ఎందుకంటే మన రైతురాదంలో ఇప్పుడు ఎకరం ఉన్న వాళ్ళకి ఇస్తాడు, ఎకరం ఉన్న వాళ్ళకి ఇవ్వలేదు. రైతురాదం 2 ఆరాలు 3 ఆరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చాడు. మరి మాలాంటి పేదవాళ్ళం ఏం చేయాలి? మరి చంద్రబాబు నాయుడు చాలా గ్రేటు. ఒకటి ముసవాళ్ళకి పెన్షన్ ఇచ్చారు, 3000 తీసుకున్నారు మొన్న. చర్మ కార్కి 4 రోజులు కాదు, ఎవరైనా ఇచ్చేది చంద్రబాబు నాయుడే, అది పక్క. జగన్ అయితే చాలా బెస్ట్. ఇప్పుడు చంద్రబాబు పరిపాలన అంతగా ప్రజల్లో ఏం లేదు. చంద్రబాబు పరిపాలన ఈ డోక్రా డబ్బులు అవి అంటున్నాడు, ఇవి అంటున్నాడు, కానీ అవి వచ్చేటట్టు ఏం లేవు. ఇప్పుడు ఏ 2000 నరెత్తాడంట, గెలిస్తే 7000 నరెత్తాడంట, అవన్నీ మోసం మాటలు. చంద్రబాబుని నమ్మకూడదు. జగన్ వస్తే కొంచెం పేద ప్రజలు ఎస్టీ ఎస్టీ అన్న వాళ్ళు చాలా మళ్ళీ మంచి బతుకు బతుకుతారు. రైతులు అందరూ మంచి గిట్టుబాటు ధర ఉండుద్ది, అందరికీ న్యాయం జరుగుద్ది. చంద్రబాబు వల్ల చూసాం కదా, ఇప్పుడు ఏం జరగట్లేదు, ఎవరికీ న్యాయం జరగట్లేదు. రైతులు కూడా చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అది జగన్ అయితే నెక్స్ట్ సీఎం జగనే. మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. చేస్తున్నాడు కదా పనులు, ఇప్పుడు అంతకితం చేయకపోయినా ఇప్పుడు చేస్తున్నాడు సమర్థుడని. అబ్సల్యూట్లీ చంద్రబాబు నాయుడే వస్తారు అనుకుంటున్నాను. మేమా జగన్ గారు వస్తేనే మంచిదని మా మీ అందరం. ఆయన వస్తే కొంచెం ప్రజలకు న్యాయం జరుగుద్ది, పరిపాలన బాగుంటుంది అని ఆశిస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు మంచి పరిపాలన ఇచ్చాడు కదా, మళ్ళీ అటువంటి పరిపాలనే వస్తుందని మేము అనుకుంటున్నాం. అంటే 5 సంవత్సరాలు 4 సంవత్సరాల వరకు ఏం చేయలేదు, ఈ చివరి సంవత్సరంలో కొద్దిగా చేయాలనుకుంటున్నాడు. ఈ లోపల టైం అయిపోద్ది, ఎలక్షన్ కోడ్ వచ్చేస్తుంది, కనుక ఏం చేయలేకపోతారు. అందుకని మరి అమ్మా మార్పు రావాలని మెయిన్. ఎందుకంటే చాలా ఈ జన్మభూమి కమిటీలని మరి ఎన్ని వచ్చినాయి కదా, వచ్చి ప్రజలు ఈ సమస్యలతో సతమతం అవుతున్నారు. కొంచెం రిలీఫ్గా మళ్ళీ మంచి పరిపాలన వస్తుందని మేము ఆశిస్తున్నాం. జగనే ఆయన వచ్చి మంచి చేస్తాడని మాకు. మామూలుగా పరిపాలన బాగుంది కాబట్టి ఇంకా మంచి పథకాలు కానీ ప్రణాళికలు కానీ వేసుకుని ఈ ప్రభుత్వం ఇంకా మంచి పకడ్బందీగా ఇంకా 10 కాలాల పాటు ఉండాలని కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు రావాలని అవకాశాలు ఉంటాయి, ఎందుకు ఉండవు, ఎవరికాళ్ళు ఎవరు తెలియదు అట్లా ఆడుకుంటాయి. మరి బ్రిలియంట్లు మంచి మంచి పర్సన్స్, మంచి కంప్యూటర్ సర్వీస్, చదువు విద్య విజ్ఞానం బాగా మార్పు వచ్చింది కాబట్టి అందరి కోసం మరి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క తెలిసేటట్లు ఉంటాయి. రిజల్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు చాలా వరకు ఓల్డ్ మోడర్న్ బాగుంది కదా, రేపు కూడా మంచి మంచి వ్యక్తులు మంచి మంచి ప్రోగ్రామ్ వస్తే మంచిది, సంతోషం. ఎవరు వచ్చినా సమాజానికి కొంచెం బాగా చేసేవాళ్ళు అయితే బాగుంటుంది. అంటే కొంచెం అనుభవం ఉన్నవాళ్ళు కదా చంద్రబాబు నాయుడు, జగన్ అయితే కొత్త, కొంచెం అనుభవం తక్కువ. పని ఎవరు అయితే బాగా చేస్తారో వాళ్ళు రావాలని మా కోరిక అమ్మ. మేము ప్రార్థన కూడా చేస్తున్నాం, పని చేసేవారిని ప్రభువా నువ్వు ఎందుకో అని మేము ప్రార్థనలు చేస్తున్నాం. మామూలుగా పాస్టర్లు అందరు కూడా, దైవదాసులు అందరు కూడా
మాకు అందరికి కూడా చక్క పనులు చేసి పెట్టాలి, పనులు చేసే వాళ్ళు కావాలి. ఈయన పాలన అయితే బాగుంది అమ్మా, మధ్యవర్తి వాళ్ళు అందిస్తలా కొంచెం ఇళ్ళు కట్టమని పేదవాళ్ళకే ఇచ్చారు, కానీ ఒక్కరికి కూడా పేదవాళ్ళకి ఇల్లు లేవు, స్థలాలు లేని వాళ్ళు ఉన్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి అలాంటి వాళ్ళకి కట్టాలి కదా తల్లి. ఇక్కడ పామర్లో కార్పంటి కాలనీ ఉంది, మరి అక్కడ 150 గడప వాళ్ళ ప్రవధిస్తూ మీరు చూడండి. అయితే ఎవరు కూడా వాళ్ళ పనులు చేస్తలా, వాళ్ళంతా ప్రార్థన పనులు. వాళ్ళు ఏంటంటే మాకు ఏం అవసరం లేదు, మాకు ఇల్లు కట్టించండి, మాకు కట్టుకుంటాకి మాకు ఏమీ లేదు, బ్రతుకుతాకి మాకు ఏమీ లేదు, మరి మాకు ఏదన్నా చేసి పెట్టండి అని అంటే ఏదో వాడుకుంటున్నారు కానీ పనులు మాత్రం చేస్తలేదమ్మా. అవును పని చేసి ఎవరు పని చేస్తే వాళ్ళకి యాద్దారి మనం, అయితే డబ్బులు కాదు, ముందు పని చేసి పెట్టాలి, పేదవాళ్ళు కొంచెం ఆదుకోవాలి. అయితే చంద్రబాబు నాయుడు చేస్తాడు, అయితే మధ్యవర్తులు ఇక్కడ వాళ్ళు మరి ఎవరు కూడా పని చేసుకునే దాన్ని ఆయన అన్నీ అడుగుతున్నాడు. ఆయన మీకు అన్నీ కూడా వస్తున్నాయి, అనుకూలంగా వస్తున్నాయి, రావట్లేదని ఆయనకే తప్పులేదు, ఆయన అడుగుతున్నాడు. కానీ ఇక్కడ వాళ్ళు మాత్రం చేస్తలా, పనులు చేస్తలా, అందిస్తలా. ఆయనే కంటిన్యూ అయితే బాగుంటుంది. బాగా చేశాడు, రోడ్లు ఇవన్నీ కూడా సదుపాయాలు అన్నీ కూడా బాగా చేస్తున్నాడు ఆయన, చేస్తలేదు అంటలేదు. కాకపోతే కొంచెం పేదవారికి కూడా ఇల్లు కట్టమని మరి చెప్తే మరి అవి మాత్రం ఎవరు కూడా పట్టించుకుంటా అప్లికేషన్లు పెడితే అవి తీసుకెళ్ళి శతకుండీల్లోకి వెళ్ళిపోతున్నాయి, కానీ దాన్ని అజ తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. లేని వాళ్ళని మార్పు రావాలి, మంచివాళ్ళు దేశాన్ని మంచివాళ్ళు ఏలాలని మేము కూడా ప్రార్థనలో పెట్టి దైవదాసులందరూ కూడా ప్రభు మంచి ప్రభుత్వాన్ని మంచివాళ్ళని మంచి అధికారులను ఎన్నుకోవాలయ్యా, మరి నువ్వయ్యా నువ్వు చేయాలయ్యా, మేం కాదని మేము ప్రార్థన చేస్తున్నాం తల్లి. చంద్రబాబు నాయుడు అయితేనే మంచిది, ఎందుకంటే అందరికి ఆడవాళ్ళకి మంచి చేస్తున్నాడు కదా. దాని గురించి జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది, ఎవరు వస్తారనుకుంటే జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటామండి. ఎందుకంటే మేము ఆడవాళ్ళు తోలుతున్నాం కాబట్టి ట్యాక్స్లు అయితే తగ్గిస్తున్నారు, కానీ కేసులు అయితే తగ్గివ్వట్లేదు. ఇప్పుడు వస్తున్నారు కెమెరా కొడుతున్నారు, కెమెరా అంటే ఇప్పుడు నో పార్కింగ్ అంటున్నారు, రోడ్డు పక్కన పెడుతున్నాం, ఇంకెక్కడ పెట్టుకుంటారు నో పార్కింగ్ అంటే బోర్డు అనేది కూడా లేదు కదా. ఇప్పుడు మేము జనాన్ని తీసుకొస్తున్నాం, పక్కన ఆపుతున్నాం, జనం దిగుతున్నారు, ఈ లోపు వచ్చి కెమెరా తీసేస్తున్నారు. ఇప్పుడు ట్యాక్స్లు వచ్చి నెలకి 115 రూపాయలు, సంవత్సరానికి వచ్చి 450 రూపాయలు అవుతున్నాయి. మరి వీళ్ళు కెమెరా క్లిక్ కొట్టేసరికి 500 కొడతాం, నెలకు వచ్చేసరికి ఎట్లేదన్న కానీ 5000 కొట్టారు అంటే అందులో ఇందులో పెట్టేసినట్టే కదా. ఇప్పుడు దానివల్ల ఉపయోగం ఏముంది మాకు, మాకు అనేది ఉపయోగం ఏది లేదండి. దీనివల్ల జగన్ వస్తే బాగుంటుంది, వాళ్ళ నాన్నలాగా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడని మేము ఆశిస్తున్నాం. 4 సంవత్సరాల మటుకు చాలా అధ్వానంగా ఉంది. లాస్ట్ టైంలో ఈ డ్వాక్రాని అయ్యని ఇవని ఏదో లబ్ధి చేసినట్లుగా చెప్తున్నాడే, కానీ ఇంకా ఇంతవరకు ఏం ప్రయోజనం కలిగినట్లేం కనపడుతుంది. అన్నా క్యాంటీన్ కానీ మరి చంద్రన్ భీమాలు కానీ మరి చనిపోయిన వాళ్ళకి ఎటుకోసం అన్నీ బాగానే ఉన్నాయి. రోడ్లు మరి ఆటో వాళ్ళకి ట్యాక్సీలు తీసేయడం కానీ జగన్ వస్తేనే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు వచ్చాడు, ఏం చేశాడు ఏం చేయలేదు అన్న కేసులు ఫోటో తీయదంటే 500 తీస్తున్నారు, ఇదివరకు 100 రూపాయలు రాసేవాళ్ళు, రోడ్ ట్యాక్సీలు లేవు అన్నారు, ఏం లాభం ఏం లేదన్న. మాకైతే జగన్ వస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఈయన వైఎస్ఆర్ వస్తుంది అనుకుంటున్నాను. మరి నేను జగన్ వస్తే మంచి జరుగుద్ది అనుకుంటున్నాను. నేను వాళ్ళ నాన్నగారు చేశాడు కాబట్టి ఆయన కూడా చేస్తాడండి. జగన్ గారు వస్తే పథకాలు మంచిగా పెట్టారు కదండి. జగన్ వస్తే బాగుంటుంది. చంద్రబాబు వస్తుంది వాళ్ళు చేసి కొన్ని పని వల్ల వస్తుందండి. జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటా. జగన్ అంటే కొత్తగా ఎక్కువ బాగుంటుంది కదా, ఏం పరిపాలన లే. ఇప్పుడు పాత వాళ్ళది పాత కానీ పడుతుంది, కొత్త వాళ్ళది కొత్త కానీ పడుతుంది. చంద్రబాబు నాయుడు పనులు చేస్తున్నాడు, ఏళ్ళకి 2000 ఇస్తున్నాడు, పేదవాళ్ళందరూ బాగుంటున్నారు ఆయన నమ్ముకుని. చంద్రబాబు నాయుడు ఆయన అన్ని చేయగలడు, సమర్థుడు. చంద్రబాబు రావాలనే కోరుకున్నాం, ఎందుకంటే పోలవరం ఒకటి పూర్తి చేస్తున్నాడు, డ్వాక్రా మహిళలకి అడ్డపడుతున్నాడు, మరి పట్టుసేమం వల్ల నీళ్లు తోడాడు, 5 సంవత్సరాలు రైతులకు ఆనందంగానే ఉంది. నాకు చంద్రబాబు నాయుడే వస్తే మంచిది అనుకుంటున్నామండి. ఇవే మేము అనుకున్నాయన్నీ జరుగుతున్నాయి, జరిపిస్తున్నాడు కదా. పెన్షన్లు వస్తున్నాయి ముసలి వాళ్ళకి, పని కాలకపోయినా కొంచెం. మరి డ్రోకరాలో ఏంటి పిల్లల కాలశిపుట్ల గురించి అన్నిటి గురించి మంచిగా చేస్తున్నాడు కాబట్టి మేము కూడా ఆయనే రావాలని కోరుకుంటున్నాం. ఎవరండి చంద్రబాబు గారు వస్తారని మేము అనుకుంటున్నాం. ఆయన వస్తేనే బాగుంటుంది, రాజధాని ఇది అవుద్ది, పోలవరం తయారవుద్ది, కొన్ని పనులు కురదలాలు ఉన్నాయి కదా, మళ్ళీ కొత్త ఆయన వస్తే అది ఎదురుగా ఉంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.